దేవాలయాలపై దాడులు అనేది ఈ రోజు కాదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 19 నెలలుగా మనం చూస్తున్నాం దేవాలయాలపై దాడులు ఏ రకంగా జరుగుతున్నాయో. అయితే ఇక్కడ కొత్తగా రాజకీయ కోణాన్ని ఇప్పుడు కోదండరాముడి ఆలయంలో ఇలా శిరఛేదం జరిగింది అనగానే మొట్టమొదట వచ్చిన పార్టీ ఏది మీ అందరికీ తెలుసు. హిందుత్వం కోసం నిలబడే పార్టీ ఏది మీ అందరికీ తెలుసు. మేము ఆ రోజు రాత్రంతా కూడా కొండ మీద దీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దీక్ష అయిపోయిన తర్వాత అనంతరం ఇక్కడ మేము వరుసగా ఇవాళ 5వ రోజు కూడా దీక్ష భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా అన్ని రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి. ఏ ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకని శ్రీరామనవమి రోజు వచ్చి ఈ రామతీర్థ క్షేత్రంలో పట్టు వస్త్రాలు సమర్పించండి అని అడిగితే మీరు ఎందుకు రాలేకపోయారు అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి గారిని, ఇదే వైఎస్ఆర్సీపీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ని దేవాలయాలపై మీరు ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంటారు? ఈ విచారణ ఇప్పటితో తేలేది కాదా? ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమా? ఈ ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని రక్షించదా? హిందువుల మనోభావాల్ని కాపాడదా? ఈ రకంగా ఇంకా ఎన్ని రోజులు హిందువుల మనోభావాలతో మీరు ఆడుకుంటారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దోషులు వదిలి అమాయకులపై పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వేధించడం, హౌస్ అరెస్టులు చేయడం ఎట్లా చూడదు? హౌస్ అరెస్టులు చేయడం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య అని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాము. ఖచ్చితమైన దోషులు, ఎందుకంటే మనకి చెప్తూ ఉంది లా ఏం చెప్తూ ఉంది, ఎంతమంది అమాయకులు, ఎంతమంది ఒక్క అమాయకుడు కూడా బలి కాకూడదు, 100 మంది ఇదైనా కూడా ఒక్క అమాయకుడు కూడా బలి కాకూడదు అని చెప్పి మనకి లా చెప్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎవరో ఒకరిని తీసుకొచ్చి దోషులుగా చూపించి వీళ్ళే దోషులు అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో హిందూ సమాజం కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదు. ఖచ్చితమైన దోషులు ఎవరో ఈ ప్రభుత్వం, ఖచ్చితమైన దోషులు ఎవరో చెప్పాలి, లేదా మాది చేతగాని ప్రభుత్వం అని చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.